Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ko maro shak sabha sangam edata hajar avvalsinde. Mottaniki chuste APlo YCP ki Janasena ku madhya rajakeeya yuddham modalaipoyindi. Pawan egoni hurt chesaru. Adi Visakhalo Beach Road Hotel sakshiga jarigindi ani Janasena vargalu antunnayi. లక్షలాది అభిమానులతో తనకు తిరుగులేదని భావించే పవన్ కళ్యాణ్ని ఏకంగా రెండు రోజుల పాటు ఏమీ కాకుండా నాలుగు గోడల హోటల్ గదికే విశాఖ పోలీసులు పరిమితం చేశారు. దాంతో పవన్ దెబ్బతిన్న పులిగా మారారు. ఆయన మొదట తన కోపాన్ని విశాఖలో మీడియా సమావేశంలోనే వైసీపీ సర్కార్ మీద చూపించాడు. ఆయన తీవ్రమైన ఆరోపణలు విమర్శలు వైసీపీ సర్కార్ మీద చేశారు. అయినా సరే పవన్ ఆగ్రహం చల్లారలేదు. ఏకంగా ఒక రాత్రిలో 24 ట్వీట్లు చేశారు. అంటేనే ఆయన ఎంతలా విశాఖ ఘటనల పట్ల మండిపోయారో అర్థమవుతోంది. ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చి ప్రెస్ మీట్లో వైసీపీ ప్రభుత్వ పాలనను మరోసారి ఏకిపారేశారు. ఆ తర్వాత మరుసటి రోజు జనసేన కేడర్తో పెట్టిన మీటింగ్లో ఆయన విశ్వరూపమే చూపించారు. అయితే ఇక్కడ ఆయన అనుచితమైన భాషను వాడి బ్యాలెన్స్ తప్పేశారు అన్న కామెంట్స్ వచ్చాయి. పవన్ నిజంగా అంతటి ఉగ్రరూపం చూపిస్తారని ఎవరూ ఊహించలేదు. పవన్ కోపాన్ని అంతలా ఎవరూ చూసి ఎరుగరు. దాంతో పవన్ ఆవేశంతో వాడిన కొన్ని పదాలు ఇప్పుడు ఆయన్ని బిగ్ ట్రబుల్స్లోకి నెట్టబోతున్నాయని అంటున్నారు. పవన్ చెప్పు చూపించి చేసిన తీవ్రమైన కామెంట్స్ మీద మొదట్లో కేవలం ప్రతి విమర్శలతో సరిపెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉందని అంటున్నారు. పవన్ ఆవేశంతో చేసిన కొన్ని కామెంట్స్ అయితే చట్టం ప్రకారం చర్యలు తీసుకునేవే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఒక బహిరంగ సభలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద పరుషమైన పదజాలంతో కానీ లేక సైగలతో కానీ లేక కోపంతో కానీ తన చర్యల ద్వారా కానీ ప్రజలను రెచ్చగొడుతూ నిందించే విమర్శలు చేయడం బెదిరించడం వంటివి చట్ట ప్రకారం వివిధ సెక్షన్ల మీద చర్యలు తీసుకునేందుకు అర్హమైనవే అని మేధావులు కూడా చెబుతున్నారు. రాజకీయపరమైన విధానపరమైన విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో చులకనగా పలుచనగా చేస్తూ విమర్శలు చేయడం మాత్రం చట్టరీత్యా శిక్షలకు అర్హమైనవే అని అంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఆయన పదే పదే చెప్పులను చూపిస్తూ ప్రజాప్రతినిధులను పట్టుకుని అనుచితమైన వ్యాఖ్యలు చేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాంతో ఆయన మీద పోలీసు చర్యల కంటే కూడా నేరుగా స్పీకర్కి ఫిర్యాదు చేయడం ద్వారా సభా సంఘం ఎదుటకు రప్పించి చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఈ విధానం అయితే స్పీకర్కి పూర్తి అధికారాలు ఉంటాయి. స్పీకర్ అధికారాల విషయంలో ఎవరూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు. అందువల్ల ఈ విధానాన్ని వైసీపీ వారు ఎంచుకుని తొందరలోనే పవన్కి సభా సంఘం తరఫున నోటీసులు ఇప్పిస్తారని అంటున్నారు. నిజానికి చూస్తే సభా సంఘం పవర్ఫుల్. అక్కడకు ఎవరైనా హాజరు కావాల్సిందే. గతంలో అచ్చెన్నాయుడు కూడా రెండుసార్లు గైర్హాజరు అయినా చివరికి హాజరై తన వివరణ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని వంటి వారు సభా సంఘం ఎదుట హాజరయ్యారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను పట్టుకుని చెప్పుతో బెదిరించి దారుణమైన భాష వాడారని పవన్ మీద అభియోగాన్ని మోపుతారు అన్న ప్రచారమైతే సాగుతోంది. దానికంటే ముందు ఇప్పుడు మహిళా కమిషన్ రంగంలోకి దిగి ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకోమంటూ సమాజానికి చెడు సందేశం ఇస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేస్తుంది. అలాగే మహిళలను పట్టుకుని స్టెప్నీల్ అని పదం ఆయన వాడడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ నోటీసులో పేర్కొన్నారు. దీని మీద పవన్ క్షమాపణలు చెబుతూ వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. గతంలో మహిళా కమిషన్ తరఫున చంద్రబాబు బోండా ఉమకు కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మొత్తానికి పవన్కి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేయడానికి వైసీపీ చూస్తోందని అంటున్నారు. మరి పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.